हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। गोधुम पिंडी तो एंतो टेस्ट ईजी गैना स्वीट रेसीपी चेसुकुंदामु। चाला बहुत असल चेसारनुकोंडी प्रति वारानिकि चेसुकोवालनिपिस्तदी, अंत बहुत फ्रेंड्स। ओकसारी ट्राई चेयंडी, टेस्ट चेयंडी। मुंदुगा ओक गिन्नेलो 30 कप्पु गोधुम पिंडी तीसुकोवाली। दीनिकि अदे कप्पु तो 1/2 कप्पु रव वेस्तुन्नानु। सूजी कूडा अंटारु कदा, अदि बొమ్మి रव। ओक 1/2 कप्पु सोंफ వేస్తున్నాను పౌడర్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. దీన్ని పాలలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. గోరువెచ్చగా ఉన్న పాలతో కలుపుకోండి. కొన్ని కొన్ని వేసుకుంటా కలపండి. ఒకటేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది. నార్మల్ గా మన ఇడ్లీ పిండిలాగా కలుపుకోండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మధ్య మధ్యలో సోంపు రవ్వ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం బయట ఎంత కాస్ట్లీ అయినా స్వీట్ కొనుకొని తిన్నట్టు ఉంటుంది, అంత బాగుంటుంది. చాలా జస్ట్ ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది మనకు. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేస్తున్నాను. మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేద్దాము. మనకు రవ్వ కూడా బాగా నానిపోయి ఇంకా కొంచెం గట్టిగా అవుతది. ఇప్పుడు ఒక గిన్నెలో 1/4 కప్పు చక్కెర వేస్తున్నాను, 1/4 కప్పు వాటర్. ఇది కరిగి పొంగి వస్తే చాలు మనకు. మనకు తీగ పాకం అలాంటిది ఏం అవసరం లేదు. చూడండి, దీంట్లో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీ దగ్గర కేసర్ ఉంటే కేసర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ తీసేసి ఇలా ఒక పొంగి వస్తే చాలు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేద్దాము. మన నానిన పిండి చూడండి ఎంత బాగుంది, బాగా నానిపోయింది. కొంచెం గట్టిగా అయింది ఎందుకంటే రవ్వ ఉంది కదా, వాటర్ మొత్తం పీల్చుకుంటుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు కానీ నీళ్ళు కానీ కలుపుకొని కొంచెం నార్మల్గా చేసుకుందాము. నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నెయ్యిలో అయితే అద్దరిపోతే టేస్ట్. ఇలా వేయగానే అవే పైకి వచ్చేస్తాయి, మనకు చాలా ఈజీగా అవుతాయి. ఇలా పొంగింది అనుకోండి, పిండి అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది, కలుపుకున్నామన్నమాట మనం. చూడండి, ఇలా సిరప్ ఉందిగా, దీంట్లో వేసేద్దాము. ఒకసారి దీన్ని టన్ చేసేసి మూత పెట్టి ఇంకో రౌండ్ అక్కడ ఫ్రై చేసుకునే లోపల ఇవి నానుతాయి మనకు. చాలా క్రిస్పీ క్రిస్పీగా, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం 10 రోజుల వరకు ఉంటాయి ఫ్రెండ్స్. బయట అయితే మీకు 2 రోజుల వరకే ఉంటాయి. పిల్లలకి సడన్గా ఏదైనా హాలిడేస్ ఉన్నా, స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎవరైనా గెట్స్ వచ్చినా కూడా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటాయి, చాలా ఈజీ. ఇంకా చూడండి, ఇలా సిరప్లో ముంచిన అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ ఇదే విధంగా చేసుకుందాం మనము. మీరు చక్కెర ప్లేస్లో బెల్లంలో కూడా వేసుకోవచ్చు. బెల్లంలో అయితే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. లేదంటే ఇలా ఒకసారి బెల్లం ఒకసారి యూస్ చేయండి, అలా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి చక్కెర, ఒకసారి బెల్లంలో ఇదే విధంగా అన్నీ తయారు చేసుకుందాము. మీకు కనుక మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు మీరు. చూడండి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంత కొంచెం పిండితో ఎన్ని తయారైనాయి చూడండి. జస్ట్ ఒక 10-15 నిమిషాలు రెడీ అయిపోయినాయి మనకు. దీని మీద మన మిగిలిన సిరప్ మొత్తం పోసేస్తున్నాను నేను. ఇప్పుడు సోంపు పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసేద్దాము. మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు. చూడండి ఫ్రెండ్, చూసుకుంటూనే నోరూరుతుంది, అంత బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మీరు అసలు ఊహించలేరు. ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి, జ్యూసీ జ్యూసీగా, క్రంచీ క్రంచీగా. మధ్య మధ్యలో సోంఫ్ టేస్ట్ అయితే సూపర్. దీనికి మెయిన్ సోంఫ్ అనేది కంపల్సరీ వేయాలి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.